నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు వాస్తవానికి బ్యాంక్ ప్రమాణాలకు అనుగుణంగా కాకుండా ఆర్థిక మరియు బ్యాంకింగ్ సౌకర్యాలను సులభతరం చేసే సంస్థలు భారతదేశంలోని టాప్ పది ఫైనాన్స్ కంపెనీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రెండు సున్నా సున్నా ఏడులో స్థాపించబడిన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ ఇది పూణేలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది ఈ కంపెనీ రుణాలు సాధారణ బీమా కన్స్యూమర్ ఫైనాన్స్ చిన్న మరియు మధ్య తరహా సంస్థలు కు వాణిజ్య రుణాలు అందజేస్తుంది రెండు టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ టాటా క్యాపిటల్ లిమిటెడ్ భారతదేశంలో ఆర్థిక మరియు పెట్టుబడి సేవా ప్రదాత ముంబైకి చెందిన కంపెనీ వినియోగదారుల రుణాలు సంపద నిర్వహణ వాణిజ్య ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ మొదలైన వాటిని అందిస్తుంది కంపెనీ టాటా సన్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రెండు సున్నా సున్నా ఏడులో దీనిని నెలకొల్పారు మూడు ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ ఆదిత్య బిర్లా ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఒక భాగం ఇది ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటిలో విలీనం అయ్యింది నాలుగు ఎంపీ ఫైనాన్స్ లిమిటెడ్ ఎల్ఎంపీ టీ ఫైనాన్స్ లిమిటెడ్ స్థాపించబడింది ముంబైలో ప్రధాన కార్యాలయం ఉంది ఇది వ్యవసాయం వాణిజ్యం పరిశ్రమ వంటి వివిధ రంగాలకు నిధుల సేవలను అందిస్తుంది ఐదు ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇది భారతదేశపు మొట్టమొదటి ఎన్బిఎఫ్సీ సంస్థ దీని చరిత్ర ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది నాటిది ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ బంగారు ఆభరణాలపై మాత్రమే రుణాలను అందిస్తుంది ఆరు మహీంద్రామహంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ జనవరి ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటిలో మ్యాథ్సీ మోటార్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్గా ప్రారంభయ్యింది మహీంద్రా మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఒక గ్రామీణ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మరియు ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది ఏడు హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెచ్డీఎఫ్ సి బ్యాంక్ ద్వారా నిర్వహించబడుతుంది సురక్షితమైన మరియు నాన్ సెక్యూర్డ్ ఫైనాన్షియల్ లోన్లను అందిస్తుంది భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది ఎనిమిది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒకటి తొమ్మిది ఎనిమిది ఆరులో స్థాపించబడిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దేశంలోని వివిధ పవర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది తొమ్మిది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ ఒకటి తొమ్మిది ఏడు తొమ్మిదిలో స్థాపించబడిన ఈ కంపెనీ సాధారణ బీమా మ్యూచువల్ ఫండ్స్ ఉమ్మడి ఆస్తులు స్టాక్ బ్రోకింగ్ మరియు సాధారణ రక్షణలో ప్రత్యేకత కలిగి ఉంది పది చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ఒకటి తొమ్మిది ఏడు ఎనిమిదిలో మురుగప్ప గ్రూప్ ఆర్థిక సేవల విభాగంగా ఎక్విప్మెంట్ ఫైనాన్సింగ్ కంపెనీగా ప్రారంభమైంది ఆర్థిక సేవా ప్రదాతగా సేవలు అందిస్తుంటుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీతోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి